ఇప్పుడు ఫ్రమ్ హేమచంద్ర స్టీమ్ ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. హేమచంద్ర నెక్స్ట్ ఆర్టిస్ట్ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రియాజ్. సో లెట్స్ వెల్కమ్ రియాజ్. ఒక మారు కలిసిన అందం నో 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 మావాడి దైరన్ను పాదం మోపాడ కలిగెను నష్టం ఇంటిలో పడాడు గిరగారే ఇల్లే దడదడలాడే ఇంటిలో పడాడు గిరగారే ఇల్లే దడదడలాడే అటు వెళ్ళే వాళ్ళను నెరుతూ ఇటు వచ్చే వాళ్ళను తిరుతూ తనలెగ్గు మహిమలతో మంటలు పుట్టిస్తాడే ఈయనక పాదం ఒక ప్రళయం మన దగ్గరకొచ్చిన గండం తన్ని తరివిన కదలను అంటాడే 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 మావాడి దైరన్ను పాదం మోపాడ కలిగెను నష్టం ఇంటిలో పడాడు గిరగానే ఇల్లే దడదడలాడే ఇంటిలో పడాడు గిరగానే ఇల్లే దడదడలాడే వస్తుంటాడే మెల్లగా పని చెడగొడతాడే ఫుల్లుగా ఆ పాదం ఇట్టాడా ఆ పదలు వస్తాయే మావాడి దైరన్ను పాదం మోపాడ కలిగేను నష్టం ఇంటిలో పడాడు గిరగానే ఇల్లే దడదడలాడే ఇంటిలో పడాడు గిరగానే ఇల్లే దడదడలాడే జరగని దేహమే వీడుంటే తగులును గాయమే ఒక్కొక్కు అంటున్నా లెక్కెత్తి చంపుతాడే నోర 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 నో నో నోర 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 నో నో ఇంటిలో పడాడు గిడగానే ఇల్లే దడదడలాడే అటు వెళ్ళే వాళ్ళను నెడుతూ ఇటు వచ్చే వాళ్ళను తిడుతూ తన లెగ్గు మహిమలతో మంటలు పుట్టిస్తాడే ఈయనప పాదం ఒక ప్రళయం మన దగ్గరకొచ్చిన గండం తన్ని తరిమిన కథలను అంటాడే 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 ఫైనల్లీ నీ ఐరన్ లెగ్ పెట్టేశావు రియాజ్ ని పడేశావు మొత్తానికి బాలుది ఐరన్ లెగ్ అంటావు ఖచ్చితంగా. సో ఇప్పుడు స్వప్నాన్ని అడిగేద్దాము రియాజ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో. సాహిత్యం చాలా నచ్చింది నాకు. చాలా ఉంది విషయం యాక్చువల్లీ ఇందులో ఇద్దరితో విభేదించావు ఈ పాటలో. ఒక శృతి ఇంకోటి లయ. లయ తాళం తరుము అక్కడక్కడ నిలకడగా లేదు. రెండోది మొత్తం కన్సిస్టెంట్ గా కూడా
కంప్లీట్ గా శృతిలో చేరినట్టు అనిపించలేదు. నువ్వు పూర్తి ప్రయత్నం చేసావు వర్డ్స్ మీద స్ట్రెస్ చేయడానికి, నష్టం ఉన్నప్పుడు నష్టం అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేశావు. అక్కడ పక్కన జరిగిన ఎంటర్టైన్మెంట్ కూడా కేవు కేక చాలా బాగా చేశారు వీళ్ళందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి? బేసిక్ గా ఐరన్ లెగ్ పెట్టాక శృతి ఏంటి మత కూడా పోద్దులే బేసిక్ గా. That's fine. You tried your level best. Thank you, sir. Okay, thank you. And తన యాక్టింగ్ మాత్రం అద్భుతమైంది అసలు. అనశ్వరామ్ గారు, ఈ పాటలో మీ ఉచ్చారణ నచ్చింది. దురదృష్టవశాత్తు దానికి ఎక్కువ మార్కులు లేవు. కాకపోతే రచయితను కాబట్టి ఆ భాషకి నువ్వు ఇచ్చిన గౌరవాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. ఈ గౌరవమే రేపు నేను దీవించి శృతి లయలు కూడా గాల్లో పడి మంచి ప్రదర్శన తర్వాత ఎపిసోడ్స్ లో ఇస్తామని ఆశిస్తున్నాను. రియాజుద్దీన్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RIZ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-846-0880 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ రియాజ్.